అన్ని సెక్షన్స్కు సంబంధించిన వైద్యులు 25 మంది వైద్య బృందం ఈ క్యాంపులో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. మెగా ఉచిత మెడికల్ క్యాంపుకు లలిత సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం సహకరించిందన్నారు. గుర్రాం జాషువా కేంద్రం కార్యదర్శి ఎం కాళిదాసు మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు వైద్యం అత్యంత ఖరీదైందని అయినా లలిత స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా క్యాంపు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని ఆయన కొనియాడారు. సార్, ఎంవిఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ పబ్లిక్ స్కూల్ మరియు గుర్రాం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు అడవి తక్కలపాటు సుందరయ్యనగర్లో స్కూల్లో మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దీనికి లలిత సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం. ప్రముఖ న్యూరాలజిస్టు లలిత హాస్పిటల్ అధినేత్రి విజయ్ గారు వచ్చి ప్రారంభించారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పి మోహన్ రావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీపీ, షుగరు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, సర్జికల్ అన్ని సెక్షన్స్ యొక్క నిపుణులు 25 మంది వైద్య బృందం హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి తక్కలపాడు, స్వర్ణభారత నగరు, సుందరయ్య నగరు, రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్, రామాంజనేయ కాలనీ, అంబేద్కర్ నగరు, సమర్పేట ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. సాయంకాలం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం పేద ప్రజలు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయాలని తెలిసిన వెంటనే లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు పూర్తి సహకారాన్ని అందించారు. వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ 300 మంది చూపించుకున్నారు. మేము 1000 మంది దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మధ్యాహ్నం 4 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రొఫెసర్ ఎంవిఎస్ కోటేశ్వరరావు పబ్లిక్ స్కూల్ ఈ రెండు కలిసి ఈరోజు ఉచిత మెడికల్ మెగా క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇందాక చెప్పాడు భారవి గారు, ఈ ప్రాంతంలో ఉన్నట్టు అన్ని పేద ప్రజలు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ వర్కర్స్, ఇట్లా ఉండేటటువంటి చిన్న చిన్న నిర్మాణంలో పాల్గొనేటువంటి కొత్త కొత్త అన్నీ వస్తూ ఉన్నాయి. చాలామంది పేద ప్రజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు వైద్యం అత్యంత ఖరీదైంది. మీరు చూస్తూ ఉన్నారు వచ్చినటువంటి పేషెంట్స్ని, వీళ్ళందరూ వైద్యం అందక ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాగే చిన్నపిల్లలు కూడా ఈరోజు వైద్యానికి వచ్చారు. వీళ్ళందరికీ సరైనటువంటి వైద్యం అందించాలి. అట్లాగే చక్కని చదువు కూడా వాళ్ళు చదువుకోవాలనే తొలంతోటి రెండూ కలిసి వచ్చేట్టుగా గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, అట్లాగే ఎంవిఎస్ కోటేశ్వరరావు పబ్లిక్ స్కూల్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయత్నానికి మన పట్టణంలో ఉన్నటువంటి లలిత హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి సహకరించారు. వాళ్ళ డాక్టర్ల బృందం అంతా వచ్చి ఈరోజు అచ్చగా ఉచిత మందులు కూడా ఇచ్చి వాళ్ళు మాకు సహకరించి చేస్తూ ఉన్నారు. ఈ సహకరించడంతోనే పాటు ఆవిడ దీని భవిష్యత్తులో కూడా నేను సహకారం అందిస్తానని చెప్పి విజయ్ గారు వాగ్దానం చేశారు. అట్లాగే ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు గారు కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడే విధంగా నడుస్తున్నాయని చెప్పి ఆవి కూడా చెప్పారు. భవిష్యత్తులో సహకారం అందించడంతో పాటు భవిష్యత్తులో మందులు కానీ ఇట్లాంటి సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలని పాల్గొని సేవలు ఉపయోగించుకోవడంతో పాటు వాళ్ళ పిల్లలను కూడా ఈ స్కూల్ దగ్గర పంపించేటట్టయితే మంచి చదువులు చదివించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందులో ఆవిడ విజయ్ గారు కూడా అదే చెప్పారు. భవిష్యత్తులో మరింత సేవలు ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకోమని కోరుతా ఉన్నాం.